న్యాయం జరుగుతుందని సెప్టెంబర్ 17 నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మన నాయకురాలు మన అమ్మ సోనియమ్మ 6 గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు హామీ ఇచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు మాట ఇచ్చిను. ఆడబిడ్డలందరికీ తెలుసు, 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో, మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి, కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోనియమ్మకు తెలుసు. ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని AK-47 తుపాకీ తూటాలతోని ముష్కరులు కాల్చి చంపిండ్రు. తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరు చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి. ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు, ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ. అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు, ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి శ్రీమతి సోనియమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ మా అక్కలకు, మా చెల్లెళ్ళకు, మా పెద్దమ్మలకు, మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి. మన నాయకురాళ్ళు ఒక మహిళా నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని. అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డను కలవలే, ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే, మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే, మీకు పావులా వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు, మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌజులు వండుకున్నాడు. వెనుకటికి మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు, ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయి అని. అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 9 నాడు 48 గంటలు తిరగకుండా మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఏర్పడ్డది, వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ 92 రోజుల్లో 25 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రాములవారి గుడి కావచ్చు, సమ్మక్క సార్లమ్మ దైవ దర్శనం కావచ్చు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు. అదే కాదు, ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా పెట్టకుండా అమ్మగారి ఇంటికి వణిక కావచ్చు. ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు. ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన కొడుకు కేటీఆర్, కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు, కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్న మా ఆడబిడ్డల్ని, మీకిచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిచ్చైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే ఇంటాయనకి ఏదన్నా జబ్బొచ్చినా, పిల్లలకు బాగాలేకపోయినా, బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చినా 200,000 రూపాయలు దవాఖాన ఖర్చు అవుతున్నాయి. ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు 200,000 రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు. కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడ కాకుండా చేశాడు. అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చినంబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోద ఎక్కడికి పోయినా 10,00,000 రూపాయలతో నీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. ఇదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి ఊర్చే అవి మండక పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది. పిల్లని ఇవ్వాలంటే ఆలోచన చేసేది, ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతోని వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం. ఆయల్లో సోనియమ్మ ఆలోచన చేసింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అతకెక్కించాలి, గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్ల ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆనాడు సోనియమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది. కానీ సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1,200 రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి